వాహిని మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను డాక్టర్ పరచూరు సుబ్బారావు మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అమీర్పేటలో ఉన్న గత ఇరవై సంవత్సరాలుగా ఈ నేచర్ క్యూర్ వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను గవర్నమెంట్ క్యూర్ హాస్పిటల్ కోవిడ్ సమయంలో ఐసోలేషన్ సెంటర్గా ఉండేది ఇప్పుడు మళ్ళీ ప్రకృతి చికిత్సాలయంగా మార్చబడింది దయచేసి ప్రేక్షకులందరూ గమనించగలరు ఇప్పుడు మన దగ్గర అన్ని రకాల జబ్బులు క్రానిక్ జబ్బులు ఉన్న వాళ్ళందరినీ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మనము గౌటి ఆథరైటిస్ గురించి మాట్లాడుకుందామండి ఆథరైటిస్లు తీసుకున్నట్లయితే వయసు మీద పడిన తర్వాత వచ్చే ఆథరైటిస్ని ఆస్టియో ఆథరైటిస్ అంటారు అట్లా కాకుండా రొమటాయిడ్ ఆథరైటిస్ కూడా ఉంటుంది ఇది ఏ వయసు వారికైనా ఎక్కువగా చిన్న వయసు వారి మిడిల్ ఏజ్ వారికే ఎక్కువగా ఆథరైటిస్ వస్తూ ఉంటుంది ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువగా బాధపడే ఆథరైటిస్ ఏంటంటే అది గౌటీ ఆథరైటిస్ ఇది ముఖ్యంగా ఎముకలు అరిగిపోవటం వల్ల వస్తు వస్తుందని అందరూ అనుకుంటారు కానీ కాదు అది ఇది మన శరీరంలో మన శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల ఈ ఆథరైటిస్ వస్తూ ఉంటుంది యూరిక్ యాసిడ్ అంటే మనం తీసుకున్న ప్రోటీన్స్ జీర్ణమైన తర్వాత వాటిలోంచి ఏర్పడే జీర్ణక్రియలో ఏర్పడే విష పదార్థాలే యూరిక్ యాసిడ్స్ ఇది సహజంగా కిడ్నీల ద్వారా ప్రతిరోజు విసర్జించబడతాయి అయితే ఎవరైతే ఈ కిడ్నీల జబ్బుల నుంచి బాధపడుతున్నారో వారికి ఆథరైటిస్ సరిగ్గా విసించబడపోవటం వల్ల అది శరీరంలోనే చిన్న జాయింట్స్లో పేరుకుపోయి అక్కడ క్రిస్టల్స్గా మారి మనకి ఆథ్రైటిస్గా తయారవుతుంది ఎవరైతే ఎక్కువ యానిమల్ ప్రోటీన్ తీసుకుంటారో ఆల్కహాల్ తీసుకుంటారో వారిలో కూడా ఈ గౌటి ఆథరటిస్ వస్తూ ఉంటుంది గౌటి ఆథరటిస్ వచ్చినప్పుడు ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే బొటనవేలు ఖాళీ బొటనవేలు దగ్గర వాపు రావటం ఎర్రగా మారటం నడవలేకపోవటం ఇలాంటి లక్షణాలు ఏర్పడతాయి ముఖ్యంగా రాత్రి ఎక్కువగా నొప్పి కూడా ఉంటుంది ఇలాంటి ఆథ్రైటిస్ ఉన్నప్పుడు ఎటువంటి పనులు కూడా చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతుంటారు ఇలాంటి స్థితిలో మనము ఆహార నియమాలే పాటించినట్లయితే ఈ ఆథరైటిస్ నుంచి ఉపశమనం ఉంటుంది మన నీచర్క్యూర్ హాస్పిటల్లో మనం ఇచ్చే ఆహారంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈ గౌటి ఆథరైటిస్ నుంచి ఉపశమనం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నీచర్క్యూర్ హాస్పిటల్లో ఇచ్చే చికిత్సలతో పాటు ఆహార నియమాలు కూడా ఉంటాయి కదా ఈ ఆహార నియమాల్లో ముఖ్యంగా మన శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించే ఆహార పదార్థాలు ఎక్కువగా ఇస్తుంటాము యూక్ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంటాము ప్లస్ ఉన్న యూరిక్ యాసిడ్ని సరిగ్గా విసర్జించబడేటట్టుగా చేస్తుంటాము వీటితో పాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల మన శరీరంలో ఏర్పడే నొప్పులను కూడా లేకపోతే వాటి వల్ల వచ్చే ఇబ్బందులను మన చికిత్స పద్ధతులతో కూడా మనం తగ్గిస్తూ ఉంటాం ముఖ్యంగా ఫుడ్ బాత్స్ లేకపోతే ఫుడ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఇచ్చి తొందరగా వీటి నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తూ ఉంటాం ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అంటే యూరిక్ యాసిడ్ మన జాయింట్స్లో పేరుకుపోయింది తర్వాత అక్కడ ఈ యూరిక్ యాసిడ్స్ పేరుకుపోయి తర్వాత అవి క్రిస్టల్స్గా మారి అవి తర్వాత మన జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇవి యూరిక్ యాసిడ్ ఎక్కువగా శరీరంలోని లోయర్ పార్ట్స్లోనే ఎక్కువగా సెటిల్ అవుతూ ఉంటాయి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ పేరుకుపోవటం వల్ల మనకి జాయింట్ వాపులు రావటం ముఖ్యంగా కాలి బొట్టన వేలు దగ్గర కాలి చిటికిన వేలు దగ్గర లేకపోతే యాంకిల్ జాయింట్స్ అంటాం గిళ్ళకలు వీటి దగ్గర కూడా ఈ యూరిక్ యాసిటిల్స్ పేరుకుపోయి సెటిల్ అయిపోయి అక్కడ క్రిస్టల్స్గా ఫామ్ అయ్యి మనకి జాయింట్ పెయిన్స్ రావడానికి ఎక్కువగా దోహదపడుతుంటాయి వీటిని తగ్గించాలంటే మనము లో ప్రోటీన్ డైట్ తీసుకోవాలి అసలుకి నేచర్కూర హాస్పిటల్లో ప్రోటీన్ తక్కువగా ఇస్తుంటాము ఇక్కడ ఇచ్చే పదార్థాల్లో మాంసకృతులు చాలా తక్కువగా ఉంటాయి ముఖ్యంగా మనము ఇక్కడ బార్లీ వాటరు జావా వెజిటేబుల్ సూప్స్ వెజిటేబుల్ సలాడ్స్ ఇలాంటివి ఎక్కువగా ఇవ్వటం వల్ల మన శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతుంది దాంతోపాటు మనకి వాటి నొప్పుల నుంచి కూడా ఉపశమనం ఉంటుంది వీటితో పాటు నీచర్కూ హాస్పిటల్లో కషాయం కూడా ఇస్తుంటాము వీటి వల్ల కూడా మన శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఎవరైతే స్మోకింగ్ చేస్తుంటారో ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారో వాటిలో ముఖ్యంగా బీర్ ఎక్కువగా తాగుతుంటారో వారికి ఈ గౌటి ఆథరైటిస్ వచ్చే అవకాశం ఉంది అంటే నేచర్ క్యూర్ పద్ధతులు పాటిస్తూనే ఆహార నియమాలు స్ట్రిక్ట్గా పాటించినట్లయితే ఈ ఆహారపు అలవాట్లు మన జీవన శైలి మార్చుకున్నట్లయితే చాలా వరకు ఉపశమనం ఉంటుంది ఎవరైనా ఎక్కువ కాలం షుగర్ వ్యాధితో బాధపడుతున్నా ఎక్కువ కాలము కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నా లేకపోతే ఎక్కువగా కోడి మాంసం ఎక్కువగా తీసుకున్న వాళ్ళైనా లేకపోతే ఆల్కహాల్ తీసుకునేవారైనా ఈ గౌటి ఆథరటిస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ ఆహార నియమాలు వీటితో పాటు ఈ జీవన విధానం పాటించినట్లయితే దాదాపు ఈ గౌటి ఆథరైటిస్ నుంచి మనకి ముక్తి దొరుకుతుంది హోమ్ రెమెడీస్ మనం తీసుకున్నట్లయితే మన ఇంటి దగ్గర ప్రతిరోజు ఉదయం పూట బార్లీ వాటరు సాయంత్రం పూట వెజిటేబుల్ సూప్స్ వెజిటేబుల్ సలాడ్స్ మరియు కషాయం తీసుకున్నట్లయితే మనలో ఉన్న ముఖ్యంగా ఈ శరీ రక్తంలో పేర్కపోయి ఉన్న యూరిక్ యాసిడ్స్ వీటన్నిటిని తొందరగా విసర్జించబడుతుంది మనకి ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ భార్య నుంచి మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ కామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి